సిరిసిల్ల పద్మశాలి సంక్షేమానికి అహర్నిశలు పాటుపడుతున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు కృతజ్ఞతగా రేపు జరిగే కృతజ్ఞత ర్యాలీని విజయవంతం చేయాలని పద్మశాలి సంఘం మరియు యువజన సంఘాలు పిలుపునిచ్చాయి. ఈరోజు సిరిసిల్ల పట్టణ పద్మశాలి సంఘం, యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రేపటి సీఎం కృతజ్ఞత ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపు ఇచ్చారు. పట్టణ పద్మశాల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గోలి వెంకటరమణ, మండల సత్యములు ఈ సందర్భంగా మాట్లాడారు. సీఎం కేసీఆర్ పద్మశాలీల అభ్యున్నతి కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారన్నారు. పద్మశాలి సంఘ భవనం, కార్మికుల సంక్షేమం కోసం భీమాను తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. కేసీఆర్కు కుల బాంధవుల తరపున కృతజ్ఞత తెలిపేందుకు రేపు చేపట్టిన ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. మరోవైపు పద్మశాలి యువజన సంఘం సమావేశం నిర్వహించి రేపటి ర్యాలీని విజయవంతం చేయాలని అధ్యక్షుడు గుండ్లపల్లి పూర్ణచందర్ పిలుపు ఇచ్చారు. రేపు ఉదయం 10 గంటలకు కొత్త బస్టాండ్ నుంచి ప్రారంభమయ్యే ర్యాలీకి కార్మికులు, పద్మశాలి కులస్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. పద్మశాలి కుల బాంధవులందరికీ నమస్కారం. రేపటి రోజున పద్మశాలి సంఘం మరియు అన్ని అనుబంధ వ్యాపార సంఘములు మరియు కార్మిక సంఘములు అన్ని సంఘాల ఆధ్వర్యంలో రేపటి రోజున ఉదయం 10 గంటలకు స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నుంచి పాత బస్టాండ్లోని నేతన్న విగ్రహం వరకు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కృతజ్ఞతా ర్యాలీ ఏర్పాటు చేస్తున్నాం. దానికోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాం. ఇటీవల కాలంలో మన కుల బాంధవులందరికీ తెలుసు, మొన్న జరిగిన సీఎం కేసీఆర్ గారి పర్యటనలో భాగంగా పద్మశాలి సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో శ్రీ కేసీఆర్ గారు పాల్గొన్నారు, అది మీ అందరికీ తెలుసు. ఆ కార్యక్రమంలో భాగంగా శ్రీ కేసీఆర్ గారు మన పద్మశాలల కొరకు, పద్మశాలి భవన నిర్మాణం కొరకు ఇదివరకే పద్మశాలి సంఘానికి ఇచ్చిన 5 ఎకరాల స్థలంలో భవన నిర్మాణం కొరకు 5 కోట్ల రూపాయలు మనందరికీ మన పద్మశాలి భవన నిర్మాణం కోసం ప్రకటించడం జరిగింది. అదేవిధంగా పద్మశాలి నేతన్నల కోసం ప్రత్యేకమైన రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేతన్నల కోసం ప్రత్యేకమైన భీమా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇదందరికీ మనందరికీ నేతలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పద్మశాలీలందరికీ కూడా లాభదాయకం. కావున పద్మశాలీలందరూ ఇంత మంచి కార్యక్రమాన్ని మన తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కేసీఆర్ గారి మనందరి కోసం, మనందరి సంక్షేమం కోసం చేస్తున్న ఈ కార్యక్రమానికి కృతజ్ఞతగా రేపటి రోజున మన సిరిసిల్ల పద్మశాలీలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో, కృతజ్ఞత ర్యాలీలో పాల్గొని వారికి సాంఘీభావంగా, రేపటికి వారి గౌరవార్థం రేపు ఏర్పాటు చేస్తున్న ఈ కృతజ్ఞత ర్యాలీలో పెద్ద ఎత్తున పద్మశాలీలందరూ, అన్ని రంగాల పద్మశాలీలందరూ కూడా కార్మికులతో పాటు యజమానులు కానీ, వ్యాపారులు కానీ, ఇతరత్ర పనిచేసుకునే ఎవరైనా కూడా ప్రతి పద్మశాలి కుల బాంధవులందరూ పెద్ద ఎత్తున నేత తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు వచ్చి ఆ కార్యక్రమంలో పూర్తి అయ్యేంత వరకు, నేతన్న విగ్రహం వరకు అందరూ పాల్గొనాలని దయచేసి పద్మశాలి కుల బాంధవులందరూ కూడా పేరు పేరున అందరికీ మనవి చేస్తున్నాం. దయచేసి ఈ కార్యక్రమంలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరొకసారి పద్మశాలి కుల బాంధవులందరికీ తెలియజేస్తున్నాం. జై మార్కండేయ, జై పద్మశాలి. మొన్నటి రోజున మన గౌరవ ముఖ్యమంత్రి వరకు సిరిసిల్లకు విచ్చేసి నేతన్నల కోసం ఒక 15 నిమిషాలు మాట్లాడి మన అభ్యున్నతి కోసము ఎన్నో రాయితులు ప్రకటించడం మనందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పుకోవలసిన విషయం ఏంటంటే, పద్మశాలీలకు ఒక ప్రత్యేకమైన భవనము కేటాయించి దానిలో పిల్లలకు చదువుకోవడానికి హాస్టల్ వసతి, ఇక్కడ ఉన్న కార్మిక వర్గానికి పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఒక కళ్యాణ మండపము, ఇక్కడ ఉన్న కార్మిక క్షేత్రంలో మీటింగ్లు ఏర్పాటు చేసుకోవడానికి ఒక మీటింగ్ హాల్ను ఏర్పాటు చేసుకోవడానికి ఒక
ఉద్దేశంతో ఒక భవనమును కేటాయించి దానికి 5 ఎకరాల స్థలం కూడా వారే ఇవ్వడం జరిగింది. ఆ 5 ఎకరాల స్థలంలో 5 కోట్ల రూపాయలు కూడా మన ముఖ్యమంత్రి గారు ప్రకటించి మనందరికీ ఒక తోడున్నాను మీకు అనే ఒక బాట అంటే మాటను మనకిచ్చి మనందరికీ ఒక గౌరవార్థంగా మనం ఇంత పెద్ద మొత్తమును మనందరికీ ఇవ్వడం వల్ల ఇది ఒక పెద్ద మనం చరిత్రాత్మక విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిరిసిల్ల పట్టణంలో ఎన్నో గవర్నమెంట్లు వచ్చాయి, ఇంతవరకు మన పద్మశాలిలకు ఇంత చేతులు అందించిన గవర్నమెంట్ ఏది లేదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేటీఆర్ గారు 3 కోట్లు ఇచ్చారు, అదే కేటీఆర్ గారు ఇవ్వగానే కేసీఆర్ కూడా 5 కోట్లు ఇచ్చి మనకు 8 కోట్ల రూపాయలు మన సిరిసిల్ల పద్మశాలిలకు చేతులు అందించడం కోసం వారు ఇంత పెద్ద మొత్తంలో మనకు అందించడం గర్వకారణం. మనకు మనందరి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే సిరిసిల్ల కార్మిక వ్యవస్థ నుంచి ఎదుగుతున్న దీనికి తోడుగా సార్ ఏం చెప్పారంటే కేటీఆర్ రామారావు గారు మీకు ఇస్తున్నది ఒక అగ్గి మీద నీళ్లులా చల్లుతున్న ఈ బతుకమ్మ ఇతరత్ర ఆర్డర్లే, దీన్ని ఇంకా మీకు చేతులు అందించి మంచి కార్యక్రమాలు అందించి మీకు మిమ్మల్ని ఒక అభ్యుదయ స్థాయికి తీసుకురావాలనే ఒక సంకల్పం మాకు ఉంది. మునుముందు మీకు మంచి వరాలు ప్రకటించి మీ చేనేత వృత్తి మీ మరమగ్గల వృత్తి నుంచి మీ అందరినీ ఆదుకొని మిమ్మల్ని సంతోషపెట్టాలనే ఒక మా కాన్సెప్ట్ ఉంది. కాబట్టి మీకు ఇప్పుడు తాత్కాలికమైన భవనం ఏర్పాటు చేసుకొని దీనిలో మీరు అందరూ మీ కార్మిక వర్గంలో అందరూ పిల్లలు అందరూ సంతోషంగా ఉండాలి, వారి జీవితాలు అన్ని బాగుపడాలనే ఒక కాన్సెప్ట్తో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంటే రైతు బీమా అనేది ఒకటి ఉంది, రైతులకు ఏ విధంగా అయితే రైతు బీమా ఇస్తుండ్రో చేనేత వర్గానికి మరమగ్గ వర్గాలందరికీ కూడా ఆ బీమాను వర్తింపజేస్తున్నాం. ఆ బీమా 5 లక్షల వరకు కూడా మీకు వర్తిస్తుంది. దాని ముందు మీకు ముందు 2-3 నెలల లోపల ఆర్డర్ ఇష్యూ చేసి మీ అందరికీ వర్తించే విధంగా చేస్తా ఉండడం మనందరికీ కూడా గర్వకారణం. ఎందుకంటే మనందరం చేనేత అంటే మరమగ్గాల వృత్తిని నమ్ముకొని సిరిసిల్ల జీవిస్తున్నాం కాబట్టి మన ఇంటింటికి ఆ కాన్సెప్ట్ చెందుతుంది. ఎందుకంటే ఆ బీమా సౌకర్యం మన ప్రతి వారికి చెందుతుంది. కాబట్టి మనందరము దీన్ని స్వాగతిస్తూ రేపు మన కృతజ్ఞతగా సిరిసిల్లను మన కొత్త బస్టాండ్ నుంచి అంటే తెలుగు తల్లి మహా విగ్రహం నుంచి మన నేతన్న విగ్రహానికి భారీ ర్యాలీగా తరలి వెళ్ళి వారికి కృతజ్ఞతగా మనం ఒక చిన్న సత్కారం చేయాలన్న కాన్సెప్ట్తో పెద్ద ఎత్తున మనందరం వర్కర్ నుంచి మొదలుకొని యజమాని వరకు అన్ని రంగాల పద్మశాలి కుల బాంధవులందరూ పాల్గొని ఆ ప్రోగ్రాం విజయవంతం చేసి తనకు కృతజ్ఞతగా మనందరం కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ మనందరం ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి కృతజ్ఞత సభలను ఏర్పాటు చేసుకొని మన సంతోషాన్ని వెళ్ళిపుచ్చాలి. కాబట్టి మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మార్కండయ్య జయ జయ మార్కండయ్య. మొన్న మన గౌరవ రేతమ్మ ముఖ్యమంత్రి వారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు జిల్లా కలెక్టరేట్ ఇనాగ్రేషన్ సందర్భంగా సిరిసిల్ల పట్టణానికి విచ్చేసినటువంటి సందర్భంలో మన పద్మశాలి భవన్ కోసం శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ పద్మశాలి భవన్ కోసం 5 ఎకరాల స్థలంతో పాటు అందులో భవన నిర్మాణం కోసం 5 కోట్ల రూపాయలు మంజూరు చేసినటువంటి శ్రీ కేసీఆర్ గారికి పద్మశాలి యువన సంఘం పక్షాన కృతజ్ఞత తెలియజేస్తూ, అలాగే రైతులకు ఏ విధంగా అయితే రైతు బీమా, ఈత కార్మికులకు ఏ విధంగా అయితే ఈత బీమా ఏ విధంగా ఉందో, అలాగే చేనేత కార్మికులకు కూడా మన నేత కార్మికులందరికీ కూడా చేనేత బీమా కూడా ఇవ్వాలనేటువంటి సంకల్పం చేస్తున్నామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం నిజంగా హర్షణీయం. ఎందుకంటే ఒక కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబం యొక్క పరిస్థితి, ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి, వారి యొక్క దీనగాథ ఏ విధంగా ఉంటాయని చెప్పి ఆలోచన చేసి వారికి ఒక ఆసరాగా ఒక అండగా ఉండాలన్నటువంటి ఆలోచనతో 5 లక్షల రూపాయల చేనేత బీమాను ప్రకటించడం నిజంగా మా పద్మశాలి యువన సంఘం పక్షాన స్వాగతిస్తూ వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే వారికి కృతజ్ఞతగా రేపు మన పద్మశాలి సంఘం నిర్వహిస్తున్నటువంటి ఏదైతే కృతజ్ఞత ర్యాలీ ఉందో ఆ ర్యాలీలో సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ కూడా పద్మశాలి కులబాంధవులందరూ కూడా పాల్గొని ఉదయం 10 గంటలకు తెలంగాణ తల్లి విగ్రహం నుండి ర్యాలీగా బయలుదేరి నేతన్న విగ్రహం వరకు వెళ్ళి అక్కడ పాలాభిషేకం
నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇంటి ర్యాలీ కార్యక్రమంలో ప్రతి ఒక్క పద్మశాలి కులభాండలు అందరూ పాల్గొని ఇంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పద్మశాలి వ్యవసాయ